వారు అడిగారు. అడిగితే అప్పుడు నాకు సమాధానం నాకు వచ్చింది, కబురు వచ్చింది, ఇట్లా వచ్చింది అని. మన బాబురావు, బాబురావు వచ్చాడా, బాబురావు మన సాంబశివరావు నాకు ఫోన్ చేస్తే నేనేం చెప్పానంటే, వాళ్ళు చచ్చిపోయినారు కదంటయ్యా, ఇప్పుడు డబ్బులు అడగడం ధర్మం కాదు, ముందు శవాలను తీసుకురాలి నేను ఏం చెప్పాను. వాళ్ళు వయస్సులు, వాళ్ళ మీద దౌర్జన్యం చేయమాకండి, ఒత్తిడి చేయమాకండి, వాళ్ళు మనిషి చనిపోయి బాధపడుతున్నారు కదా అని ఒక మానవతా దృక్పథంతో చెప్పాను. చెబితే, లేదండి పాపం వాళ్ళిద్దరికి కూడా ఈ రోషయ్యకి లేదా గంగమ్మకి వారికి మట్టి చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు సార్, ఎంతో కొంత ఇప్పించండి అంటే, నేను 2.5 లక్షల రూపాయలు ఇద్దరికి కూడా వీరి ద్వారా వారికి ఒక 2.5 లక్షలు వీరికి ఒక 2.5 లక్షలు ఇప్పిస్తూ ఒక షరతు పెట్టారు. అయ్యా మీకు 2.5 లక్షలు 2.5 లక్షలు ఇస్తారు, మీకు ఇద్దరికి కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నేను డబ్బులు ఇప్పిస్తాను, ఆ డబ్బును మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి, ఇది షరతు అని చెప్పాను. తప్పే ఉంది దీనిలో, ఒక మానవతా దృక్పథంతో చనిపోయినటువంటి వైశ్య కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఉద్దేశమే తప్ప ఆ డబ్బులు నేను కాజేయడానిక. నేను కాజేయదలుచుకుంటే 2.5 లక్షలు పెద్ద లెక్క నాకు, ఎంతమందికి ఎన్ని 1 లక్ష రూపాయలు సీఎం ఆఫీస్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చామని వచ్చిన తర్వాత కొన్ని 1 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, దాన్ని నా మీద ఆరోపణ చేసేటటువంటి కార్యక్రమం చేశారే, అది అయిపోయింది. వాళ్ళకి చెక్కులు, వీళ్ళకి పాప ఇతనికి చెక్కు రాలేదు, వీళ్ళ అబ్బాయికి, ఆ అమ్మాయికి చెక్కు ప్రిపేర్ చేస్తున్నారు, టెక్నికల్గా ఆమెకి ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, 2.5 లక్షలు తీసుకోండి అని చెప్పి వీళ్ళకి చెప్పాను. ఆ వచ్చింది నా దగ్గరికి, ఏమండి 2.5 లక్షలు అడుగుతున్నారంటే, అవునమ్మా అప్పుడు అనుకున్నాం కదా 2.5 లక్షలు అంటే, లేదండి మొత్తం మాయ కాదు, కాదమ్మా 2.5 లక్షలు అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిందేనని చెప్పాను. నేను అడిగానని చెప్తుంది, నేను అడిగానా, అడుగుతానా, నా స్వభావం అదే, ప్రజలకు తెలియదా, వెళ్ళిపోయి ఆరోపణ చేసింది. అంబటి రాంబాబు గారే నన్ను 2.5 లక్షల రూపాయలు స్వయాన అడిగాడు అని చెప్పింది, చెప్పించారు. ఎవరు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బ్యాచ్ అదో చెప్పించారు. నా ఇక్కడ సంతోషం ఒకటి ఏంటంటే, నా మీద అసత్యారోపణ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు 4 లక్షలు ఇచ్చాడు, మళ్ళా మొన్న నా మీద అసత్యారోపణ రిపీట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు ఇచ్చాడు. 6 లక్షలు తురక గంగమ్మకి నా మీద ఆరోపణ చేసినందుకు, అసత్య ఆరోపణ చేసినందుకు ఆమెకి లబ్ధి పొందింది, నాకు చాలా సంతోషంగా ఉన్నది అని మనవి చేస్తున్నాను. ఇక్కడ నేను మీ అందరినీ, ప్రజల్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని అడగదలుచుకున్నది ఏమిటయ్యా అంటే, చచ్చిపోయిన రోజు మీరు ఏమయ్యారయ్యా, ఆ 3 శవాలు ఉన్న రోజు ఏమయ్యారయ్యా, ఆ రోజునే వచ్చి ఈ గంగమ్మకి ఈ రోషయ్యకి డబ్బులు ఇచ్చి ఉండాల్సింది కదా, ఇవాళ ఆ రోజు మీకు సంబంధం లేదు. ఆ రోజున వాళ్ళు నా ఓటర్లు, నా ప్రజలు, నేను స్పందించా. నా మీద ఆరోపణ చేసిన తర్వాత మాత్రం డిమాండ్ పెరిగిపోయింది, అసత్య ఆరోపణ చేసేటప్పటికి సంతోషం వచ్చేసింది, 4 లక్షల రూపాయలు ఇచ్చి పాపిత రాకపోతే నేను మా అందరితో చెప్పి